ముమ్మిడివరంలో సర్ డాక్టర్ రావు బహదూర్ రఘుపతి వెంకటరత్నం నాయుడు మహిళా డిగ్రీ కళాశాలలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై విద్యార్థులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల ప్రత్యేక అధికారి వీర వెంకట రాఘవ సుబ్రహ్మణ్యంతో కలిసి ఈవీఎం మిషన్లు ఎలా పనిచేస్తాయి, ఓటు వేసే విధానం, మీ ఓటు మీరు ఎంచుకున్న వ్యక్తికి ఓటు పడుతుందా అనే అంశాలపై అవగాహన కల్పించి ప్రతి విద్యార్థినిచే వ్యక్తిగతంగా అవగాహన కల్పించారు. ఈవీఎం మిషన్ తో పాటు వీవీప్యాట్, ఎంకే పరికరంతో పనిచే విధానంపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా నిర్భయంగా ఎవరి వారు ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అధికారులు విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ జి బ్రహ్మానందం, మున్సిపల్ టీపీఓ ఏ రామకృష్ణ, విఆర్ఓ ఎల్ కోదండ శ్రీనివాస్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏంటంటే మీరు ఇదివరకు ప్రీవియస్ గా ఇప్పుడు ఎలక్షన్ చేయలేదు కాబట్టి మీకు కొత్తగా ఉంటుంది. ఏంటంటే గతంలో ఈ కంట్రోల్ యూనిట్ బ్యాలెట్ యూనిట్ ఉండేది, ఈ వీవీ ప్యాడ్ అనేది ఉండేది కాదు. ఈ వీవీ ప్యాడ్ అనేది ఏంటంటే వాట్ ఆర్ వెరిఫైబుల్ పేపర్ హాల్ట్ ట్రైల్ అనమాట. వాట్ ఆర్ ఎప్పుడైతే ఓట్ వేసాడో ఆ ఓటు ఇందులో కన్ఫర్మ్ చేసుకోవచ్చు. మీకు డిస్ప్లే అవుతుందన్నమాట, ఏ దేనికైతే ఓట్ వేసాడో ఇక్కడ డిస్ప్లే అవుతుందన్నమాట, సింబల్ ఇక్కడ కనపడుతుంది డిస్ప్లే అవుతుంది. అప్పుడు మనం ఓటు ఎవరికైతే వేసామో వాళ్ళకి వేసామని చెప్పేసి మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు అనమాట. ప్రీవియస్గా ఏముండేది, ఓటు ఓటే ఉండేది, ఓటు వేసేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. తర్వాత ఏంటంటే మన ఓటు మన వేసిన వాళ్ళకి పడిందా లేదా అని ఒక అనుమానం ఉండేది, అపోహ ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్ కమిటీ ఏం చేసిందంటే ఆ అపోహలు అనుమానాలు సాధించడానికి ఏంటంటే ఈ వీవీప్యాట్ అనేది కనిపెట్టారు. దీనివల్ల మీకు ఎవరికి డౌట్ ఉండదు, ఎవరికైతే ఓటు వేసామో దానికే కరెక్ట్గా పడుతుంది, మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఆ ఫెసిలిటీ ఉంది. అందు గురించి మీరు శాంపిల్గా మీకు ఏంటంటే డెమో ఇస్తున్నాము. ఇదేంటంటే ప్రెసిడెంట్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది, ప్రెసిడెంట్ ఆఫీసర్ ఓటు ఇచ్చిన తర్వాత ఓటర్ వస్తాడు. సపోజ్ ఎవరో వన్ బై వన్ ఒక రండి, వన్ బై వన్ రండి, మీకు అసైన్ చేస్తాం. ఇప్పుడు ఓటు ఇచ్చాం మీకు, ఓకే, మీకు ఓటు ఇచ్చాం, గ్రీన్ బటన్ వెళుతుంది. ఇప్పుడు నువ్వు ఓటు వేసుకుంటావు, ఇందులో ఏదో ఒకటి చూస్ చేసుకుని వేసుకుంటాం. వేసుకున్న తర్వాత ఇది వేసి గుర్తు పెట్టుకుంటాం. ఇక్కడ చూస్తాయంటే ఇది ఏంటంటే డిస్ప్లే 7 సెకండ్సే కనపడుతుంది. తర్వాత ఒక 5 నిమిషం తర్వాత చూస్తానంటే కుదరదు. అంటే క్యాండిడేట్స్ ఏది కావాలంటే చూస్ చేసుకుని ఇక్కడ ఓటిచ్చాను. ఏంటంటే ఇక్కడ మనకి ఓటు బ్యాలెట్ ఇచ్చిన తర్వాత అక్కడ గ్రీన్ ప్లే జరుగుతుంది, అక్కడ మీరు ఓటు వేస్తారు, అక్కడ బటన్ ప్రెస్ చేస్తారు. ఆ ఓటు మీరు ఎక్కడైతే ఉందో ప్రెస్ చేస్తారో వాళ్ళకి బండి అయితే అక్కడ పోతాయి. ఉందనుకోండి పలుమూరు క్యాండిడేట్ ఇక్కడ అయితే ప్రెస్ చేసేందుకో ఇక్కడ ఏదైతే ఉందో ఈ చిత్రం కనబడుతుంది. ఒక 7 సెకండ్ ఉంటుంది మీకు అలా కనబడుతుంది, మీకు వస్తే ఆ చిత్రం కదా ఉండదు కాబట్టి ఇవ్వదు అంటే చూసుకోవడం కోసం అంటే దానికోసం అపోహలు పోవడం కోసం చెప్పేసి ఏదైతే స్కామ్ ఉపయోగం చెప్పారు. అందుకోసం కాలేజీ వెళ్ళి పెట్టాము. రెండోది ఏంటంటే మనకి 18 సంవత్సరాలు దాటి ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే 1 జనవరి 2019 నాటికి ఎవరైనా 18 సంవత్సరాలు నిండి ఉంటే వారు కొత్త ఓట్లు నమోదు చేసుకోవడం కూడా ఉంది. రేపు 23వ తారీఖులో స్పెషల్ కాంపిటేషన్ అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా బియ్యం కోసం నిర్వహిస్తారు. మీరు ఏమైనా ఉంటే కొత్తగా ఉంటే 6లో అప్లై చేసుకోవచ్చు. అంటే మీరు ఇంకో జిల్లా అయినా పర్లేదు, ఏ జిల్లా అయినా పర్లేదు, ఇక్కడ మీరు ఇచ్చేస్తే మీ ప్రిన్సిపల్ గారి దగ్గర మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్స్ ఉంటాయి మీకు, అలాగే కలర్ ఫోటో ఇస్తారు. కలర్ ఫోటో తర్వాత ఏమో ఆధార్ కార్డ్ అడ్రస్ ప్రూఫ్ ఆ 3 ఇస్తే మేము ఫార్మ్ తెచ్చినప్పుడు ఫార్మ్స్ ఇవ్వండి. ఆ ఫార్మ్స్ ఇస్తాము, 6లు ఇస్తాము. అందులో ఎవరికైనా ఓట్ లేకపోతే ఇప్పుడు పెట్టుకోవచ్చు, ఇప్పుడు అవకాశం ఉంది. ఇదే ఇదే లాస్ట్ అవకాశం, మరి లాస్ట్ అయిపోతుంది మళ్ళీ చెప్తాను. అదే 6 డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అంటే 1/1/2019 18 ఉండాలన్నమాట దానికోసం. తర్వాత అడ్రస్ ప్రూఫ్, మీ ఏ జిల్లాలో పడలేదు అక్కడ ఆ జిల్లాలో నమోదైపోతుంది. మీ ఫాదర్ మాత్రం అక్కడ ఉంటారు కాబట్టి ఇక్కడ చదువుకుంటారు, మీ ఓటు అక్కడ నమోదైపోతుంది. మీ తల్లిదండ్రి ఏ ఓటు ఇస్తుందో ఆ పోలీస్ స్టేషన్ అప్పుడు మీరు అందరూ అడ్రస్ రాస్తారు కాబట్టి అది నమోదైపోతుంది. దాన్ని బట్టి మీకు ఓటు ఓటు వచ్చేస్తుంది. ఇంకా ఇది ఏంటంటే సమస్య అయితే ఈ ఓటు వినియోగం ఏంటంటే ఇంతవరకు మనం ఈ 2000 సంవత్సరం నుంచి కూడా ఈ వినియోగంలో ఉంది. ఈవీఎం ఉంది ఎలక్షన్ సార్ జరిగించి 2014 2009 కూడా అయింది. ఈ విధంగా ఏంటంటే కొంతమంది రాజకీయ పార్టీ వాళ్ళు అపోహ పడుతున్నారు. నేను దీనివల్ల నేను నెగ్లెక్ట్ అయిపోయాను, నేను ఓడిపోయాను, ఇందులో ఏదో ఉంది మొత్తం మీద ఏదో చేస్తా ఉంటే ఏదో మోసంగా ఉంది.